మీరు జిల్లా కలెక్టర్గా వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అప్పటి వారికి దగ్గరయ్యారు. అదే పరిణామాలతో మీరు అంటే పదవి ఉండగానే చివరి స్థితిలో పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు మీరు ఫీల్ అయిన పరిస్థితులు ఏంటి? అంటే ఎమ్మెల్సీగా అవుతాం లేకపోతే ఇంకేదో పదవి వస్తుంది అని ఆశపడ్డారా లేకపోతే ఇంకేమైనా? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టజీవిని నేను ఆశాజీవిని కాదు. నాకు ఒక లైన్ ఉంది, నాకు కావాల్సింది సాధించే పట్టుదల ఉంది, నాకు ఉల్లోడ్చి కష్టపడి పనిచేసే అవకాశం ఉంది. భగవంతుడు కొంత ఇంటెలిజెన్స్ ఇచ్చిండు, ఓపిక ఇచ్చిండు, ప్రజలను అర్థం చేసుకునే పెద్ద మనసు ఇచ్చిండు. సో నేను ఎప్పుడు కూడా ఉద్యోగం నేను ఫస్ట్ 96లో నా ఉద్యోగ నేపథ్యం చెప్పాలంటే 1996లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని నేను బందర్ ఆర్డీఓగా జాయిన్ అయ్యా. బందర్ ఆర్డీఓగా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు గారు చిత్తూరు ఆర్డీఓగా, ఎవరు కూడా కొద్దిగా మంచి ఆఫీసర్లు ఉండట్లేదు, ఎవరు ఆఫీసర్ ఉన్నా కూడా అక్కడ అంతా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండడము, చిత్తూరులో పొలిటికల్ రైవల్రీ రెండు వర్గాల మధ్యన విపరీతంగా ఉండడము, ఆర్డీఓని పావుగా చేసి వాడుకోవడము, కొన్నిసార్లు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓని దుర్భాషలాడి మ్యాన్ హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్లో ఒక సమర్థుడైన అధికారి కావాలని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని 3 ఆఫీసర్లను షార్ట్లీస్ట్ చేసి నన్ను ఉటావిటిన బందర్ నుంచి తీసుకుపోయి సిద్దిపేట చిత్తూరు ఆర్డీఓగా నన్ను వేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి నేను సిద్దిపేట కలెక్టర్గా రిజైన్ చేసిన 23 ఏళ్ళ నా ఉద్యోగ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వారికి అతి సన్నిహితంగా పనిచేశా, వైఎస్ఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వారికి అతి సన్నిహితంగా పనిచేశా, కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అతి సన్నిహితంగా పనిచేశా, మన కేసీఆర్ సారు సీఎంగా ఉన్నప్పుడు అతి సన్నిహితంగా పనిచేశా. నేను కలెక్టర్ హోదాలో లేకున్నా, డిప్యూటీ కలెక్టర్ హోదాలు ఉన్నా, జాయింట్ కలెక్టర్ హోదాలు ఉన్నా కూడా ప్రతి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి ప్రభుత్వ పథకాలు ఈ విధంగా చేస్తూ ఉన్నాం, దీనిలో ప్రజలకు దగ్గర పోవాలంటే ఈ పథకంలో ఇంకేమన్నా సజెషన్స్ ఉన్నాయా, ఇంకే విధంగా చేస్తే దీని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా అవుతుంది. అధికారుల మీటింగ్ అయినప్పుడు అందరు అధికారులను కూర్చుండబెట్టి నాది ర్యాంక్ తక్కువైనా కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి వెంకటరామరెడ్డి అని చెప్పి గౌరవం అందరు ముఖ్యమంత్రులు కూడా నాతోని ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా చేస్తే ప్రజలకు కరెక్ట్గా ఈ డెలివరీ మెకానిజం వెళ్తుంది అనేది పథకాల రూపకల్పనలో పథకాల అమలులో నా సూచనలు ప్రతిసారి తీసుకునే అదృష్టం నాకు ఈ భగవంతుడు కల్పించిండు. ఆ నేపథ్యంలో నేను పనిచేసిన వ్యక్తిని కాబట్టి పొజిషన్స్ అనేది నేను ఎప్పుడు కూడా నా అర్హతగా భావించలేదు, నా కష్టానికి భగవంతుడు ఇచ్చే ఫలితంగా భావించా, ప్లస్ నాకు ఇంకా ఎక్కువ చేయాల్సిన బాధ్యత ఇచ్చిండనే భావించా. నేను ఎంపీగా ప్రజలు నన్ను గెలిపించుకుంటారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ ప్రాంతంలో పనిచేసిన కలెక్టర్గా ఎంపీగా గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ప్రజలకు చేరువై ప్రజల మనసులకు దగ్గరై ఎక్కడ ఏ పార్లమెంట్ సీట్లో లేని కనెక్ట్ నేను ప్రజలతో ఏర్పరచుకుంటా. నేను చనిపోయిన తర్వాత కూడా ఈ గడ్డ మీద 50 సంవత్సరాలు ఇక్కడున్న ప్రజలు నా సేవలు గుర్తించుకునే విధంగా నేను పర్సనల్గా ఒక్కరికొక్కరితో కనెక్ట్ అయ్యి పనిచేస్తాననే లక్ష్యంతో నేను ముందుకు వస్తూ ఉన్నా. నేను భగవంతుడు నాకు ఉమ్మడి కుటుంబం ఇచ్చిండు, భగవంతుడు ఆస్తి ఇచ్చిండు, కుటుంబ సంపద ఇచ్చిండు, భగవంతుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చిండు, విద్యను ఇచ్చిండు. నేను చేయాల్సింది ఒకటే, నాకు ఎంపిక లేకుండా నేను బాగానే బతకగలుగుతా, కానీ పార్టీ అవకాశం ఇచ్చింది కంటే చేయమని. పార్టీ ఇచ్చినప్పుడు చిరసా వహిస్తున్న పార్టీ ఆదేశాలను పార్టీకి దగ్గర పెట్టుకొని ప్రజలకు దగ్గరికి వెళ్తున్నా. నేను ఇంత మంచి తెలంగాణలో ఒక తెలంగాణ వ్యక్తిని అయి ఉండి, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ని అయి ఉండి నేను ప్రజలకు ఇంకా ఎక్కువ దగ్గర కావాలి, నా మేధోశక్తి, నాకున్న ఓపిక, నాకున్న పట్టుదల ఇంకా ప్రజలకు వెళ్ళి 1000 కుటుంబాలు పార్లమెంట్ నియోజకవర్గంలో బాగు చేయాలి అనే ఆ తపన దప్పత నాకు ఇంకే ఆలోచన.